పోలీస్ ఎగ్జామ్ విషయంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక విద్యార్థి కూడా పెట్రోల్ పోసుకున్న సంఘటన చూసినాం మనం. ఒకవేళ ఆ విద్యార్థి చనిపోతే వాళ్ళకి ఎవరు బాధ్యత వహించాలా? ఉద్యమ నేపథ్యం ఉన్న ఈ యూనివర్సిటీలో ఉద్యమాలను కొంతమంది రెచ్చగొట్టి కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు, ఏం చేయాలి అసలు? వాళ్ళ ఇంట్లో పిల్లగాళ్ళు కదా బాధ్యత, వాళ్ళ ఇంట్లో పిల్లగాడు కాదు బాధ్యత వహించడానికి. వాడు చచ్చిపోతే వీనికేం బాధ, వీనికి ఏం బాధ అంటున్నా. ఇలా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇబ్రహీంపట్నంలో వేసిండ్రు ప్రభుత్వం, ప్రతిష్టాత్మకంగా తీసుకొని నలుగురు చచ్చిపోయినరు. సింపుల్గా చెప్పిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం, ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఆ పిల్లగాని అవ్వని తెచ్చిస్తావా నువ్వు? తెచ్చిస్తావా? నువ్వు చేసిన తప్పుడు వాళ్ళు తప్పు వల్ల చనిపోయిండు. ఇలా పిల్లగాడు చచ్చిపోయిండంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నడు వీళ్ళ పిల్లలు చచ్చిపోలే, వీళ్ళ చుట్టాలు కూడా చచ్చిపోలే. మరి ఆ పిల్లగాడు నియామక బోర్డు తప్పు చేసిందని చచ్చిపోతే వీళ్ళకేం పట్టి, వీళ్ళకేం పట్టి అంటున్నా. వీళ్ళకు వీళ్ళ సీట్లు మంచిగా ఉండాలి, వాటి మీద దిగిపోకుండా ఉండాలి. దానికి తగ్గట్టు ఏం బిచ్చ పథకాలు వేయాలో అది వేస్తారు. సప్పుడేక సల్లగదలకుండా హాయిగా ఉంటారు.